హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ యూనివర్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది డ్యువల్ రోల్ అయితే కాదు. సో లాస్ట్ టూ వీడియోస్ కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండడం కోసం అలా డ్యువల్ రోల్ చేశాం. మీ అందరికి నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీదట ఇంకేమన్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే కనుక ఇలా డ్యువల్ రోల్తో చెప్తాను. సో నార్మల్ టెక్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇలా నార్మల్ వీడియోలో చెప్తాను. మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో మనం రెడ్మీ 11 సిరీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేటప్పటికి మై ఎక్స్పీరియన్స్ విత్ రెడ్మీ. రెడ్మీలో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, రెడ్మీ నోట్ 4 వచ్చేటప్పటికి నేను 2016లో పర్చేజ్ చేశాము. సో అది అరౌండ్ 10,000 కాస్ట్ అయింది. సో అప్పుడు రెడ్మీ సిరీస్ వచ్చేటప్పటికి వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, కొత్త వీ విల్ బ్రింగ్ ద మోస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బడ్జెట్ రిలేటెడ్ ఫోన్స్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పారు. అంటే ఏంటంటే, పర్ఫార్మెన్స్తో కూడిన బడ్జెట్ ఫోన్లు మేము ఫ్యూచర్లో తీసుకురాబోతున్నామని వాళ్ళు ఆ టైంలో అయితే అనౌన్స్ చేశారు. సో ఆ టైంలో మేము అరౌండ్ 10,000కి మంచి ఫోన్ వచ్చిందని చెప్పుకోవాలి. 4GB ర్యామ్, 64GB మెమరీతో కలిగి ఉంది. ఆ టైంలో అది ఒక మంచి ఫోన్ అనే, మంచి సెగ్మెంట్లో మంచి ఫోన్ అనే చెప్పుకోవాలి. అండ్ బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉండేది. సో ఆ తర్వాత దాన్ని రిటర్న్ చేసి మేము శాంసంగ్ పర్చేజ్ చేశాము. సో ఆ తర్వాత నేను దీన్ని 2000 ఈ ఫోన్ని రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, ఇది నేను రెగ్యులర్గా వాడే నా హ్యాండ్ డివైజ్. సో ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో పాటు వస్తుంది అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో పాటు వస్తుంది రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. జూలై ఫస్ట్ వీక్లో దీన్ని లాంచ్ చేశారు. లాంచ్ చేయగానే నేను దీన్ని పర్చేజ్ చేశాను. అంతకుముందు రెడ్మీ నోట్ 6 ప్రో కూడా వాడాను దీనికి ముందు. సో అది కూడా బాగానే ఉండేది ఫోను. అంతకుముందు నా లాస్ట్ వేరే ఛానల్ ఉంది, మా ఫ్రెండ్స్కి తెలుసు అది. సో దాన్ని కూడా పర్ఫార్మెన్స్ అయితే బాగుండేది. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ విత్ రెడ్మీ ఈజ్ గ్రేట్, ట్రెమెండస్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ రెడ్మీ ఫోన్స్. సో నేను ఎక్కువగా ప్రిఫర్ చేసే ఫోన్స్ రెడ్మీ ఫోన్స్. రెడ్మీ ఫోన్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ దీని యొక్క ఓఎస్ కానివ్వండి, అంతేకాకుండా దీని యొక్క కంపాక్టబిలిటీ కానివ్వండి, దీని యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, చాలా బాగా నచ్చుతాయి నాకు. సో ముఖ్యంగా దీని ఫీచర్స్ వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో పాటు వచ్చింది నాకు. ఇప్పుడు వరకు హ్యాంగ్ అయినట్టు హిస్టరీలో లేదు. కాకపోతే కెమెరా ఏదైతే ఉందో, కెమెరా నాకు గ్లిచ్ రావడం అలాంటివి అయితే జరుగుతున్నాయి. మీరు నా లాస్ట్ వీడియోలు చూసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్, ఫ్లిప్ ఇలాంటి ఫోన్స్ నేను అన్బాక్సింగ్ రివ్యూ చేసేటప్పుడు షాప్స్కి వెళ్ళి ఎక్స్పెషల్లీ ఆ టైంలో ఇది నాకు కెమెరా గ్లిచ్ అయితే జరిగింది. బ్యాక్ కెమెరా, బ్యాక్ నాకు 4K వరకు ఇది రికార్డ్ చేస్తుంది అండ్ ఫ్రంట్ 1080p మాత్రమే రికార్డ్ చేస్తుంది. నేను ఎక్కువగా వాడేది ఫ్రంట్ క్యామ్ ఇలా పెట్టి నేను వీడియోలు తీసుకుంటూ ఉంటాను. సో ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నాకు తెలిసినప్పుడే మీ ముందు నేను పర్ఫామ్ చేయడం ఎలా అనేది నాకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ మై టాకింగ్ వితౌట్ ఎనీ కాంప్రమైజ్, నేను అఫీషియల్గా రెడ్మీ మీద నేను పెట్టుకున్న హోప్స్ అనేది చెప్తున్నాను. సో రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఇది నేను ఫస్ట్ డే ఫస్ట్ సేల్ పర్చేజ్ చేశాను. ఇది 18,000 వరకు కాస్ట్ అయింది. నార్మల్ ప్రైస్ వచ్చేటప్పటికి 17,500. 500 అడిషనల్గా కాస్ట్ పెట్టేసి నేను సంగీత మొబైల్స్ మచిలీపట్నంలో నేను దీన్ని పర్చేజ్ చేశాను. కావాలని తెప్పించుకుని పర్చేజ్ చేసిన ప్రోడక్ట్ ఇది. ఆ టైంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా అంత హైప్ లేవు. ఉన్నాయి, ఉంటాయి ఉన్నాయి, కాకపోతే అంత హైప్ లేవు. ఎందుకంటే నథింగ్ ఫోన్ పెట్టినంత హైప్ దేనికి పెట్టలేదు. 2000 ప్రీ బుకింగ్ ఇవన్నీ పెట్టారు కదా. సో అవన్నీ కూడా నా ఫోన్ కొన్నప్పుడు అయితే లేవు బ్రో, ఫైనల్గా చెప్తున్నాను. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉన్నాయి, అంతేకాకుండా కోసం కూడా ఆలోచించాను. బ్యాక్ వచ్చేటప్పుడు 64 MP, ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 MP. ఈ వేరియేషన్లో మీకు ఈ టైంలో 25,000 పెట్టినా కానీ మీకు రాదు. అంటే 20,000 లోపు 18,000లో నేను దీన్ని పర్చేస్ చేశాను కదా. సో ఆ టైంలో ఇది నాకు బాగా నచ్చిన ఫోన్ అనమాట. సో అప్పుడు దాకా నేను ఇక్కడ బ్యాక్ ఫింగర్ ప్రింట్ వాడి ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కొంచెం కొత్తగా అనిపించింది. రాను ఇది బోర్ కొట్టేసింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ మాత్రం వాడు మార్చుట్లా, ఫ్రంట్ ఇన్డిస్ప్లే ఇస్తాడేమో, అది కొనుక్కుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇంకా వాడు గడిపేస్తున్నాడు. రెడ్మీ నోట్ 12 ప్రో ఇచ్చాడు. 12 ప్రో వచ్చేటప్పటికి 60,000 వరకు కాస్ట్ ఉంది. 40-50 వేల్లో ఐఫోన్ వచ్చేస్తుంది కదా. సో అందుకని అంత బడ్జెట్ నేను స్పెండ్ చేయలేదు దానికోసం. ప్లస్ ఐఫోన్ హ్యాస్ ఎన్ బ్యూటిఫుల్ కెమెరాస్ అండ్ అడిషనల్ ఫీచర్స్ దాన్ రెడ్. మెయిన్ టాపిక్లోకి వచ్చేటప్పటికి రెడ్మీ ఫోన్స్ ఇప్పుడు 9 సిరీస్ అయిపోయాయి, 10 సిరీస్ అయిపోయాయి అండ్ 11 సిరీస్లో మనకి దాదాపు 17 మోడల్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ 11 సిరీస్లో దాదాపు 17 మోడల్స్ అయితే ఉన్నాయి.
వాటి యొక్క మోడల్ నేమ్, అంతేకాకుండా వాటికి యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి Redmi నోట్ 11 SE కొత్తగా లేటెస్ట్ గా వచ్చింది. ఇది మనకి హీలియో G95 ప్రాసెసర్ తో పాటు వస్తుంది. అంతేకాకుండా రెడ్మీ నోట్ 11T Pro Plus, సో ఇది కూడా మనకి 5G ఫోనే. ఇది కూడా Dimensity 8100 ప్రాసెసర్ తో పాటు వస్తుంది. అంతేకాకుండా రెడ్మీ నోట్ 11T Pro, ఇది కూడా Dimensity 8100 ప్రాసెసర్ తో పాటు వస్తుంది. అండ్ ఫోర్త్ ఫోన్ వచ్చేటప్పటికి రెడ్మీ నోట్ 11T SE, ఇది మనకి Dimensity 700 ప్రాసెసర్ తో పాటు వస్తుంది. అంతేకాకుండా రెడ్మీ నోట్ 11S మనకి Dimensity 810 ప్రాసెసర్ తో పాటు రాబోతుంది. మొబైల్ వచ్చేటప్పటికి రెడ్మీ నోట్ 11 Pro Plus, ఇది కూడా 5G మొబైల్. ఇది మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పాటు రాబో. నోట్ 11E అయితే మనకి Dimensity 700 ప్రాసెసర్ తో రాబోతుంది. నోట్ 11E Pro అయితే మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తో రాబోతుంది. అండ్ రెడ్మీ నోట్ 11 మనకి స్నాప్డ్రాగన్ 680 తో పాటు రాబోతుంది. రెడ్మీ నోట్ 11S వచ్చేటప్పటికి హీలియో G96 ప్రాసెసర్ తో రాబోతుంది. వేరాజ్ నోట్ 11 Pro కూడా సేమ్ హీలియో G96 ప్రాసెసర్ తో వచ్చింది. నోట్ 11 Pro వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 695 తో వచ్చింది. అండ్ రెడ్మీ నోట్ 11T వచ్చేటప్పటికి Dimensity 810 ప్రాసెసర్ తో రాబోతుంది. రెడ్మీ నోట్ 11 వచ్చేటప్పటికి హీలియో G88 ప్రాసెసర్ తో వచ్చింది. వేరాజ్ రెడ్మీ నోట్ 11T Pro Plus, అంతేకాకుండా రెడ్మీ నోట్ 11T, ఈ రెండు కూడా Dimensity 920 ప్రాసెసర్ తో వచ్చినాయి. నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ రెడ్మీ ఫోన్స్, సో ఈ 11 సిరీస్ ఎంత పాపులర్ అయింది అనేది ఒక సైడ్ కి పెడితే, సో ఇన్ని ఫోన్స్ లాంచ్ చేయడానికి గల కారణం ఏంటి? Xiaomi కంపెనీ ఎక్కువ ప్రాఫిట్ సంపాదించడానిక, లేకపోతే మార్కెట్లో ఏ బ్రాండ్స్ని కూడా పాపులర్ అవ్వకుండా వీళ్ళ బ్రాండ్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోవడానికి వీళ్ళు చేసిన మాస్టర్ ప్లానా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా తెలుసుకుంటాను. అండ్ నా ఒపీనియన్ అకార్డింగ్ టు మీ, నేనేమనుకుంటున్నాను అంటే వీళ్ళు మంచి బ్రాండింగ్ అందించాలి, విత్ కెమెరా స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా మంచి బ్రాండింగ్ అందించాలి అని చెప్పి నిరంతరం వీళ్ళ టెక్నాలజీని అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో రెడ్మీ నోట్ 11S సిరీస్ వచ్చేటప్పటికి కెమెరా కొంచెం డిసాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ డిస్ప్లే కూడా IPS LCD డిస్ప్లే ఇచ్చారు. సో వీళ్ళు మనకి నోట్ 11SE అని కొత్త బ్రాండింగ్ తీసుకొచ్చారు. నోట్ 11 సిరీస్లోనే నోట్ 11SE అని తీసుకొచ్చారు. దీనికి కెమెరా బాగుంటుంది, 64MP క్వాడ్ కెమెరా వస్తుంది. అండ్ సూపర్ యామ్లెడ్ డిస్ప్లే కూడా దీనిలో ఇంప్లిమెంట్ చేశారు. అలా బ్రాండ్కి తగ్గట్టు, రేటుకు తగ్గట్టుగా వీళ్ళు సూపర్ యామ్లెడ్ డిస్ప్లే అంతేకాకుండా కెమెరాస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు నోట్ 11 ఈ సిరీస్ ఇవన్నీ వచ్చినాయి, కానీ నేను ఈ ఫోనే ఎందుకు వాడుతూ ఉన్నానంటే నాకు నచ్చిన కెమెరాస్, అంతేకాకుండా స్నాప్డ్రాగన్స్ ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇబ్బంది ఏం లేదు కాబట్టి నేను ప్రజెంట్ కూడా ఈ ఫోన్ వాడుతూ ఉన్నాను. మీ ఫోన్ ఇష్టపడే వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. వేరే రెడ్మీ నోట్ 12 ప్రో ఒకేసారి హైప్ తీసుకొచ్చేసారనమాట. ఒకేసారి హైప్ తీసుకొచ్చి దాన్ని 60,000 అరౌండ్ పెట్టేశారు. సో వాటికి మెయిన్ కెమెరాస్ వచ్చేటప్పటికి డెప్ సెన్సార్స్ కానివ్వండి, వైడ్ యాంగిల్ కెమెరాస్ కానివ్వండి, అన్నీ కూడా దానికి నోట్ 12 ప్రో అయితే చాలా బాగుంటుంది. వేరే వీ కాంట్ స్పెండ్ ఇట్ మోర్. మీ నోట్ 13 అల్ట్రా ఇవన్నీ కూడా కొత్త లేటెస్ట్ మోడల్స్ అయితే రాబోతున్నాయి. నోట్ 12S అయితే వచ్చింది, వేరే లైకా కెమెరా సెటప్తో వస్తుంది ఇదైతే. సో ఇలాంటివి మీరు కన్సిడర్ చేయొచ్చు. వేరే అంత బడ్జెట్ పెట్టుకోలేము, నాకు iPhone అంటే ఇష్టం అనుకుంటే కనుక iPhone కి వెళ్ళండి.